2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కన్యారాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధః. ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఈ రాశికి గురువు, కుజుడు, శుక్రుడు మాత్రమే బాగున్నారు. మిగతా గ్రహాలు రవి, శని బాగున్నాడు. శని, గురువు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. కన్యారాశికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి వస్తుంది. ఏంటి తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి వస్తుంది. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఇటువంటి బుధుడు మాత్రం బాగాలేడు. ఈ రాశికి శుక్రుడు, శని, గురువు, కుజుడు ఈ 4 గ్రహాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే ఏమవుతుందంటే అన్నిట్లో కూడా 4 గ్రహాలు బాగున్నంతవరకు బాగానే, కొంతవరకు పర్వాలేదు. 4 గ్రహాలు బాగుండకపోతే కూడా కొంత నష్టమే. గురువు 9 లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, కుజుడు 10 బాగున్నాడు, అట్లాగే శుక్రుడు 1 బాగున్నాడు. దీనివల్ల వచ్చేదేంటి, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విజయశయానం ఇటువంటివన్నీ కూడా బాగా పనికొస్తాయి. శని 6 ఉన్నాడు, శని వల్ల ఏ పని చేసినా కూడా ఆల్రౌండ్ అన్నీ బాగానే ఉంటాయి. కుజుడు వల్ల ఎటువంటి రోగాలను పోతాయి కాదండి, ఏదైనా ఆస్తులు, ఇల్లు కొనుక్కోవాలన్నా, పొలాలు కొనుక్కోవటానికి కూడా మంచి అవసరమైనటువంటి మంచి సమయం కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఆస్తులు కొనుక్కుంటానికి కూడా చాలా బాగా ఉంది, మంచి సమయం ఇది. కాబట్టి శుక్రుడు కూడా బాగున్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రాహుకేతువుల మధ్యలో శని ఒక్కడే పడ్డాడు. కాలసర్ప దోషం అని చెప్పాలి. శుక్రుడు బాగున్నటువంటి వాళ్ళకి వివాహాది శుభకార్యాలకి బాగుంది. అయితే వివాహం అవుతుంది కానీ సమస్యలు రావటానికి ప్రతి వాళ్ళకి కూడా బాగా అవకాశం కనపడుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ఆడపిల్ల దొరకట్లేదు, దొరికితే ఇష్టపట్టం లేదు, ఒకవేళ ఇష్టపడితే ఇష్టపడిన తర్వాత వివాహం జరిగిన దాకా కూడా కష్టంగా ఉంది కాబట్టి పిల్లలకు కానీ పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ప్రేమించే వాళ్ళకి వీళ్ళ జాతకం కలిసిందా కలవలేదా ఇటువంటి ఆలోచనలు ఎవరూ కనుక్కోవట్లేదు. ఇట్లా ఉండటమే కాక దీనివల్ల రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు వివాహం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి, తర్వాత అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చూపించుకోవాలి. షష్టాష్టకాలు అని ఉన్నాయి, ఇటువంటివి పనికిరావు. వీళ్ళ జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవాలి. కాలసర్పదోషము, కుజదోషము ఇట్లాంటి దోషాలు వస్తున్నాయి. ఈ దోషాలు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకంటే ఇటువంటివి ప్రతి రాశిలో నేను చెప్పట్లా, ఇట్లా చెప్పేట్లయితే ఏమవుతుందంటే ఒక పెద్ద చేట భారతం అవుతుంది. మీరు వింటం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా తగ్గించి చెప్పడం అవుతుంది. ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలి. ఈ సంవత్సరం కాదు, ముందు రానురానే అవుతుంది. ఆడపిల్లలు తగ్గుతున్నారు, మగపిల్లలు పెరుగుతూ ఉన్నారు. అందువల్ల ఆడపిల్లలు దొరక్క వివాహం కావాలంటే చాలా కష్టమవుతుంది. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా వివాహం కాక ఏది బాధ అయిపోతూ ఉన్నది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే వివాహం విషయంలో, వివాహం కావటానికి, వివాహం జీవితంలో కాదు అనుకున్నటువంటి వాళ్ళకి దానికి తగినటువంటి శాంతి క్రమాలు, దానికి తగిన పూజలు మేము చేయించిన వాటిల్లో ఎవరికి వివాహం కాలేదు అనేటువంటి మాట మా దగ్గరికి రాలే. అట్లా మేము చాలామందికి చేశాము. అట్లా చేస్తే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. దోషం ఏమిందో చూపించుకోవాలి. 180 మందికి కుజదోషం, కాలసర్పదోషం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఉండేటప్పటికి ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా జాతకం బాగుండలేదు అన్నవాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బయట పెట్టకుండా మాకు జాతకం లేదంటే అంటారు. అనేటప్పటికల్లా మెదలకుండా ఉండి పేరుని బట్టి జాతకం చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అట్లా చేసుకున్న తర్వాత వెంటనే భార్యాభర్తలకు అనుకూలత లేక వివాహం దగ్గర నుంచి విడాకులు దాకా పోతూ ఉన్నారు. వివాహం అనేది జీవిత సమస్య,
ఈ జీవిత సమస్యకి నేనేదో అడ్డంకులు చెబుతున్నాను అనుకోవద్దు. ఉద్యోగం చేసే చోట ఇద్దరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారు, తల్లిదండ్రులు నిగర్తిస్తున్నారు. అసలు ప్రత్యేకించి ఒక చిన్న మంచి మాట చెబుతాను, ఎవరి మీద ద్వేషంతో కానీ ఎవరిని విమర్శించడానికి కానీ నేను చెప్పటల్లా, తల్లిదండ్రులు సమస్తం సంపాదించి సర్వస్వం ధార పోసి కనీసం కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బజార్లు చిమ్మేవాళ్ళు ఉన్నారు, కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, అష్ట కష్టాలు పడి పిల్లల్ని బీటెక్ చదివించి ఇంజనీర్ని డాక్టర్ని చేస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగం చేస్తూ ఎవరినో ప్రేమించి మేము పెళ్లి చేసుకుంటాము, మేమిద్దరం ఇష్టపడ్డాము అనే మాట మంచి మాటేనా? పెద్దవాళ్ళు ఇష్టాన్ని కనుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉన్నాయా లేదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, సరే కాదు అన్నారనుకోండి, మీరిద్దరు పోయినారు, కొంతమంది చేర్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత మీ ఇద్దరికి తగాదా వచ్చినారనుకో, మేమిద్దరు ఇష్టపడి చేసుకున్నాం, మీరంతా ఎవరు పోయి బయటకు ఉంటున్నారు, ఎన్ని సమస్యలు పెడుతున్నారో బాగా ఆలోచించుకోండి. జాతకం చూపించుకొని వివాహం చేసుకోండి. వివాహం కాలేదు, మీకు వివాహానికి సమస్యలు వచ్చినాయి, మీ జాతకం చూపించుకోండి. మీకు ఎట్లా అయితే వివాహం జరుగుతుందో దానికి ఎట్లా చేయాలో అన్ని వివరాలు కూడా నేను చెబుతాను. నా వయస్సు ఇప్పటికీ 81 సంవత్సరాలు, ఇప్పటికి కనీసం 60 సంవత్సరాల నుంచి జీవితంలో వివాహం కాదు, అనాకారి, వాళ్ళకి ఆకారం లేదు, వాళ్ళకి అన్నం లేదనుకుంటున్న వాళ్ళకి అందమైనటువంటి పిల్లలు దొరికారు, వివాహం జరిగింది. వాళ్ళ వివాహం జరిగిన తర్వాత చాలామంది ఎంతో సుఖ సంతోషాలతో పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేశారు. అట్లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు వివాహం చేసుకోవాలంటే తొందరబాటు పనులు చేయొద్దు. మీకు ఏదైనా కావాలంటే జాతకాలు చూపించుకొని వివాహం చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశికి చెప్పబోతోంది ఏంటంటే, మరి రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి, రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి, కేతుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి, బుధుడికి 17,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే మళ్ళీ చెబుతూ ఉన్నా, పిలిచే పేరును బట్టి రాశి కాదు, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. మీ జాతకం చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూడాల్సి ఉంటుంది. స్వస్తి.